ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజైతే నేను మీకు శనగల చాట్ని చేసి చూపించబోతున్నాను. చాలా రిచ్ ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. దీన్ని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా, అలాగే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. సో మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూపించేస్తాను, చూసేయండి. నేనైతే మరి ఒక కప్పు శనగల్ని తీసుకుని నైటే వాటర్ పోసి సోక్ చేసి ఉంచుకున్నానండి. సో మార్నింగ్ అయ్యేసరికి ఈ విధంగా నానిపోయి ఉన్నాయి. ఒక కప్పు శనగలకి 2 కప్పుల వాటర్ పోసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ శనగల్ని మనము ఉడికించి ఉంచుకోవాలండి. సో మరి ఇది ఉడికేంత వరకు ఇంకా టైం ఉంటుంది కదా అండి. నెక్స్ట్ ఏం చేయాలి అనేది చూద్దాము. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 1 టమాటో, చీల్చుకున్న 2 పచ్చిమిర్చి. మీకు కావాలి అనుకుంటే చిల్లీని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవచ్చండి. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే సాల్ట్, కారం, కొంచెం పసుపు, అలాగే కరివేపాకు, 1 నిమ్మకాయ. సో మరి ఇప్పుడు మన శనగలు ఎంతవరకు కుక్ అయింది అనేది చూసేద్దాం. చూడండి, నేను చేత్తో మీకు నలిపి చూపిస్తున్నాను. కరెక్ట్గా 3 విజిల్స్ అయితే ఈ విధంగా మనకి శనగలు అనేది ఉడికిపోతుంది అన్నమాట. మరి ఇప్పుడు ఈ శనగల్ని నేను అలానే ఉంచకుండా జస్ట్ కొంచెం ప్రెస్ చేస్తున్నానండి, మరీ ఎక్కువగా కాదు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం సాల్ట్, కారం, అలాగే నిమ్మరసం కూడా బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. కొన్ని అయితే అలానే శనగల్లానే ఉన్నాయి, ఈ విధంగా చాలు. సో ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండి పెట్టేసుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము శనగ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. సో ఇవి వేగిన తర్వాత మనము చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసి వేయించుకోవాలి. నేనైతే టమాటోని వేయించుతున్నానండి. మీకు అలా అవసరం లేదు అనుకుంటే పచ్చిగా కూడా మనము నార్మల్గా శనగల్లో కలిపేసుకోవచ్చు అన్నమాట. ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటాం కదా, అదే టైంలో మనము టమాటా ముక్కల్ని కూడా పచ్చిగా యాడ్ చేసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనము ఉడికించి ఉంచుకున్న శనగల్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మొత్తం ఆ సాల్ట్, కారం అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. డైట్ చేసే వాళ్ళకి ఈ శనగలు మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పచ్చు, బాగా యూజ్ అవుతుందన్నమాట. మార్నింగ్ టైమ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, నైట్ డిన్నర్గా కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనకి తొందరగా ఆకలి కూడా వేయదు. ఈ విధంగా 2-3 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మరీ ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. ఇది స్టవ్ మీద నుంచి పక్కకు తీసేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, సో అవి యాడ్ చేసేసుకోవాలన్నమాట. నేను టమాటో చెప్పాను కదండి, మీకు కావాలి అనుకుంటే పచ్చిగా, ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసేటప్పుడు టమాటోలను కూడా పచ్చిగా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక లెమన్ని తీసుకుని దాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఈ చాట్కి చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే ఈవినింగ్ టైం స్నాక్ లాగా తీసుకోవాలి అనుకున్నప్పుడు దీనిలో మనము చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. లేదు మీరు డైట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ధనియా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. ఇలా కూడా నార్మల్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ట్రై చేయకపోతే నేను ట్రై చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ ద్వారా మీ వరకు వస్తాయి.